ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మొదటి పట్టణము సమువేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు యావే సమువేలుతో నేను సౌలును రాజుగా ఉండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము బెత్లహేము వాసి అయిన ఈశాయి కడకు నిన్నంపెదను అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను సమూవేలు నేను పోజాలను ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును అనెను యావే నీ ఒక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించుటకై వచ్చితినని నుడువుము ఈ సాయిని కూడా బలి అర్పణకు ఆహ్వానింపు పిమ్మట నీవేమి చేయవలయును అచట వివరించెదను నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలయును అనేను సమూవేలు యావే నుడివిన రీతిని బెత్లహేము వెళ్ళెను ఆ ఊరి పెద్దలతని చూచి మిక్కిలి భయపడి నీవు మా మేలేంచి వచ్చితివా లేక కీడేంచి వచ్చితివా అని అడిగిరి అతడు మీ మేలు కోరియే వచ్చితిని నేను యావేకు బలి అర్పించదను కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకుని పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను ఈశాయిని అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను వారు బలికి వచ్చిరి అప్పుడు సమూవేలు ఎలియాబును చూచి ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అనుకొనేను కాని యావే ఇతని రూపమును ఎత్తును చూచి భయపడకుము నేనితనిని నిరాకరించి తిని దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును కాని దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను అంతటా ఈశాయి అభినాధాబును సమూవేలు ముందట నిలిపెను కాని అతడు యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను ఈశాయి మరలా శమనాను సమూవేలు చెంత నిలిపెను కాని సమూవేలు యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను ఈ రీతిగా ఈశాయి తన ఏడుగురు కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను కాని అతడు యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను సమూవేలు నీ కుమారులందరూ వీరేనా అని ఈశాయిని అడిగెను అతడు కడగొట్టువాడు ఇంకొకడున్నాడు వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనేను సమూవేలు ఎవరినైనా పంపి కుర్రవాణిని పిలిపింపుము అతడు వచ్చు వరకు నేను భోజనమునకు కూర్చుండను అని పలికెను ఈశాయి చిన్న కొడుకును పిలువనంపెను అతని ఒడలు బంగారము వలె నుండెను కండ్లు మిలమిల మెరుగుచుండెను ఆకృతి సుందరముగా నుండెను అప్పుడు యావే నేను కోరుకొని వాడు ఇతడే ఇతనిని అభిషేకింపు అనిను సమువేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయేను అంతటా సమూవేలు రామాకు వెడలిపోయెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములలోబడి పోవుచుండా ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను తృంపనారంభించిరి దానిని చూచిన పరిశయులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా అభ్యతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినగూడని అచ్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టినుగదా మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది గాని విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక